ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ 2019 వరకు కూడా నవ ఆంధ్రప్రదేశ్ అని పిలువబడి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని పిలువబడి అంటే ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఒక అభివృద్ధి అనేది గుర్తుకొచ్చే పరిస్థితి నుంచి 2019 తర్వాత ఒక దద్దమ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి చేతిలో పడి అరాచక పాలనకి శ్రీకారం చుడుతూ ఓవరాల్గా వాళ్ళ తాలూకా పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ తాలూకా అధికార దాహానికి వాళ్ళ తాలూకా డబ్బు దాహానికి ఈరోజు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం రావణ కాష్టమైనా పర్వాలేదు, మేము ఇందులో సర్వైవ్ అయిపోతున్నామన్న దృష్టిలోనే వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారని చెప్పడానికి మన అమలాపురం సిచ్యువేషన్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సాధారణంగా ఎక్కడో కాశ్మీర్లోనో లేకపోతే ఎక్కడో టెర్రరిజం ఎక్కువగా ఉన్న చోట్లలోనో గ్రామాల్లో ఇంటర్నెట్ ఆపేశారనో లేకపోతే మొబైల్ సిగ్నల్స్ ఆపేశారనో మాట్లాడుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే మన జిల్లాలు పక్కనే ప్రశాంతంగా ఉన్న కోనసీమ లాంటి ఏరియాల్లో ఈరోజు సుమారుగా 10 రోజుల నుంచి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించుకోకుండా ఉండేటంత అల్లర్లు జరిగినాయంటే దీనంతటికీ ప్రధానమైన కారణం ఎవరని మనం ఆరా తీస్తే అన్నిటికీ కలిపి ఒకటే సమాధానం, దీనంతటికీ కారణం వైఎస్ఆర్సీపీ మూకలు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తరుక అరాచక పాలనకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాము అని చెప్పిన సందర్భంలో వీళ్ళు ఎక్కడ రాజకీయంగా వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి కులాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పడానికి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా రైలు తగలబెట్టించి కాపు నాయకులందరినీ కూడా రెచ్చగొట్టి ఆ రైలు తగలబెట్టే ఇష్యూలో కూడా విపరీతమైన వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా అందులో ఉండటం, గవర్నమెంట్ వచ్చి రాగానే అందులో ఉన్న కేసులన్నింటినీ కూడా మాఫీ చేయటం, ఓవరాల్గా చెప్పాలంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా ఆస్తిని ధ్వంసం చేశారంటే ఆ కేసులు కూడా చాలా బలంగా ఉంటాయి, కొన్ని సంవత్సరాలు నడుస్తూనే ఉంటాయి. అలాంటి కేసుల్ని కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఇమీడియట్గా కేసులన్నింటినీ కూడా బ్యాకప్ చేసుకోవడం, వెనక్కి తీసేసుకోవటం, కేసులని మాఫీ చేయడం చూస్తూ ఉంటే ఆ రోజు వీళ్ళ అధికార దాహానికి వీళ్ళ అధికారం కోసం పాకులాడడం గురించి రైళ్లు తగలబెట్టి కాపు ఉద్యమానికి తెరలేపి ఓవరాల్గా అక్కడ ఒక సెగన నింపి కుల రాజకీయాల మీద పునాదులు కట్టుకొని ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఎంతకైనా తెగించాలి అన్న పీకే సిస్టంలో భాగంగానే కోడికత్తిని సృష్టించుకొని ఇంకా అంతకుమించి పీక్స్ బాబాయిని గొడ్డలు వేటుతున్న హత్య చేసి బాత్రూంలో ఓవరాల్గా ఇవన్నీ కలుపుకొని ఏవైతే ఏమైంది ఒక శవాల గుట్ట మీద కుర్చీ వేసుకొని కూర్చున్నట్టుగా సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఈరోజు కూర్చున్న దగ్గర నుంచి ఆ సీఎం కుర్చీ కూర్చున్న దగ్గర నుంచి ఆ సీఎం కుర్చీ కదలకూడదు. కదలకూడదు అంటే మళ్ళీ ఎవడరా ఉండాలి అనుకుంటే అభాగ్యులను వాళ్ళైనా ఎస్సీలకు సంబంధించి దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు వీళ్ళకి కనిపిస్తాయి. ఓవరాల్గా వీళ్ళకి మంచి అస్త్రం దొరికింది. ఫస్ట్ సుధాకర్ ఇష్యూ దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు కూడా ప్రతి ఆస్పెక్ట్లోని కూడా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల్ని టార్గెటెడ్గా వాళ్ళందరినీ కూడా దాడులు చేస్తూ హత్యలు చేస్తూ మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ది మొదలు పెట్టుకొని మొన్న రీసెంట్గా సుబ్రహ్మణ్యం అనే ఆ డ్రైవర్ని ఎమ్మెల్సీ సాక్షాత్తు హత్య చేసి ఇంటికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అంటే డోర్ డెలివరీ శవాన్ని డోర్ డెలివరీ చేసే దమ్ము కలిగిన వ్యక్తిగా ఆ రోజు నుంచోగలిగాడంటే నిజంగా ఎంత అధికార మదంతో కొట్టుకు చేస్తున్నారో వీళ్ళొకసారి మనం ఆలోచించుకోవాలి. నిన్న మొన్న ఒక టీవీ డిబేట్లో చూశాను, దీన్ని ఎలా సమర్థించుకుంటున్నాడంటే అందులో ఉన్న వైఎస్ఆర్సీపీ ఒకడు నిజంగా అతని మనిషనాలు పశువనాలు నాకైతే అర్థం కాదు, శవాన్ని చాలా మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళాడట. ఎందుకు ఈ మాట ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే మనిషి శవానికి కూడా వీళ్ళు విలువ ఇవ్వలేని దుస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అమలాపురం అల్లర్లు విపరీతమైన అల్లర్లు వచ్చి ఆ అల్లర్లన్నీ ఎంతవరకు వెళ్ళినాయి అంటే కర్ఫ్యూలు విధించి 144 సెక్షన్లు విధించి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఇంటర్నెట్ సౌకర్యం కానీ మొబైల్ సౌకర్యం కానీ కల్పించుకోలేనంత దుస్థితిలో ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారనుకుంటే దీనంతటికీ వెనకాతల బ్యాకే పవర్రా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని డే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మొత్తుకుంటూనే ఉంది. అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలి అనుకునేటప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాగా ప్రకటించిన రోజే ప్రకటించాలి కదా, ఈరోజు అన్నమయ్య జిల్లాగా ప్రకటించిన రోజు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలి కదా. అలా మానేసి అంబేద్కర్ జిల్లాగా ప్రకటించి ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అంబేద్కర్ జిల్లాగానే మేము కొనసాగిస్తామని చెప్తూనే మళ్ళీ 18వ వరకు దీని మీద ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉంటే తీసుకుంటామని చెప్పడం అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎక్కడో వాళ్ళకి కదులుతుంది అన్న ఆలోచన వచ్చి ఆ ఎస్సీ ఓట్ బ్యాంక్ని ఎలాగైనా దగ్గరికి చేర్చుకోవాలని ఉద్దేశంతో అల్లర్లు సృష్టించైనా ఒకళ్ళు తగలబడిపోయినా ఒకళ్ళిద్దరు చచ్చిపోయినా పర్వాలేదు, మా ఓట్ బ్యాంక్ మాకు మిగలాలి, మేము మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ కుర్చీల మీద కూర్చుని
దోచుకోవాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో ఈరోజు వాళ్ళందరూ కలిపి మళ్ళీ అల్లర్లు సృష్టించి వాళ్ళే వాళ్ళ మనుషుల చేత వాళ్ళలే తగిలి పెట్టించుకునే పరిస్థితిలో దిగజారిపోయారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యుల్ని రౌడీ మోకల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకు ముందు చూడలేదు ఇకపై చూడబోరు కూడా అలాంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మొన్నటి వరకు బయటకొచ్చి మా ద గ్రేట్ హోమ్ మినిస్టర్ మన యాదృచ్ఛిక హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఏం మాట్లాడింది ఇదంతా జనసేన తెలుగుదేశం వాళ్ళు చేశారు ఇదంతా జనసేన తెలుగుదేశం వాళ్ళు చేశారు ఈరోజు ఆవిడ ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ నీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లోనే 63 మంది అరెస్ట్ అయ్యారు 63 మందిలో 45 మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు ఈరోజు అవునా కాదా ఒకసారి చెప్పమనండి హోమ్ మినిస్టర్ని మరి ఈ అల్లర్లన్నీ సృష్టించింది జనసేన టీడీపీనా ఇందులో టీడీపీ హస్తం ఎక్కడుంది టీడీపీ చేయాల్సిన అవసరం ఏముంటుంది నిజంగా అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన రోజు సందర్భంలో కూడా ఏదైనా చేస్తే గీస్తే మా ఎమ్మెల్యేల మీదకో మా లీడర్ల మీదకో రావాలి మీ ఎమ్మెల్యేల మీదకి మీ మంత్రుల మీదకి ఎందుకు వెళ్ళారు అక్కడే లాజిక్ అర్థం కావట్లేదా జనాలని ఎర్రోలు అనుకుంటున్నారా మీరు అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తప్పించి వేరేదేమీ లేదు ఈరోజు రీసెంట్గా మన విశ్వరూప్ గారి కొడుకు పాప కృష్ణారెడ్డి అనే వ్యక్తికి కుటుంబ లోపల వెనకాతల బ్యాక్గ్రౌండ్ సీన్ ఏం జరిగిందో తెలియదు వాళ్ళ నాయన ఆయన ఇంటిని ఆయనే కాల్పించుకున్న సంగతి తెలియక ఎవడో ఒక ఎంపీటీసీ అడప సత్యబాబు అని అతను కాల్చేయడేమోనని చెప్పి ఆలోచించుకొని అతని గాడికి ఫోన్ చేసి ఇష్టానుసారంగా తిట్టాడు జస్ట్ ఒకసారి శాంపిల్కి వినిపిస్తున్నాను అంతే నేను చెప్పిండ్రా నా అమ్మ చచ్చిపోయిందే నా బాబుని చంపేసిన నా మాకి నీకు తెలుసు నాకు తెలుసు ఇందులోనే చాలా గ్రాంధికాలు కూడా ఉన్నాయండి అందుకే ప్రశ్న ముందు కూడా నేను వినిపించుకోలేకపోతున్నాను ఇందులోని అందువల్ల విషయం ఏంటంటే ఇది చాలా చక్కర్లు కొడుతుంది ఇప్పుడు నేను వినిపిస్తానే మీరు వినిపించుకోకర్లేదు ఫేస్బుక్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా చక్కర్లు కొడుతూనే ఉంటుంది నాకు తెలిసి మీడియా సోదరుల దగ్గర కూడా ఈ ఆడియో ఉండే ఉంటుంది అంటే కృష్ణారెడ్డి మన విశ్వరూప్ గారి అబ్బాయి కృష్ణారెడ్డి ఆ ఎంపీటీసీ అడప సత్యబాబుకి ఫోన్ చేసి నువ్వు నా ఇల్లు కాలుస్తావా నేను నీ ఇంట్లో నీ పిల్లాన్ని నీ అమ్మని పెట్టి కాలుస్తే నువ్వేం చేస్తావు నీ ఒక కాలు తీసే ఒక కాలు మెక్కుతు ఇంకో కాలు కూడా తీసేస్తానని చెప్పి ఇష్టానుసారంగా బెదిరిస్తున్నాడంటే ఈ అల్లర్ల వెనకాతలు ఎవరున్నారు ఈ అల్లర్ల వెనకాతలు ఎవరు చేయించారు అనుకుంటున్నారు ఒకసారి ప్రజలు ఆలోచించుకునే ఆలోచన ఉంది కనీసం వీళ్ళు వైఎస్ఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మైకుల ముందు మాట్లాడి ఊకతప్పుడు ప్రసంగాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర చప్పట్లు కొట్టించుకునే ఈ బ్యాచ్కైనా చెప్తున్నా ఈరోజు వరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎస్సీ ఓట్ బ్యాంక్ మీ వైపు తిప్పుకోవడానికి కుల రాజకీయాలు చేయాలని చూసినా ఇక్కడ క్లియర్గా వైసీపీ అల్లర్లు మోకలే ఇక్కడ అల్లర్లు సృష్టించాయి ఓవరాల్గా చెప్పాలంటే ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇది జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించి జగన్మోహన్ రెడ్డి ప్రలోభ పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించిన అల్లర్లు ఈ అమలాపురం అల్లర్లు దీనికి అందరికీ ఇప్పటికి వరకు ప్రజలు బాధపడుతున్న ప్రతి సందర్భానికి కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓ వాగుతూనే ఉన్నారు ఆ రోజు డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఆయన సకల శాఖ మంత్రి ఆయన అన్ని శాఖలు ఆయనవే ఎక్కడ ఏమి జరిగినా ఏ శాఖలో ఏం జరిగినా ఆబ్వియస్లీ స్ట్రైట్ అవే వచ్చి కూర్చుంటాడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు దానికి దీనికి ఎటువంటి సంబంధాలు కూడా ఉండవు అమలాపురంలో అల్లర్లు చేసేసి రాళ్ళు ఇసురుకొని పోలీసులందరూ కూడా ఇబ్బందులు పడి ఇల్లులు కాల్ చేసుకుంటే కొంపలు కాల్ చేసుకుంటూ ఉంటే కూర్చొని వచ్చి కూర్చొని ఇది చంద్రబాబు నాయుడే చేయించారు లేకపోతే జనసేన వాళ్ళు చేశారు ఇందులో ఉండదు చాలా మంది ఉన్నారు సమయంలో పాటించాలి మళ్ళీ బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడిద్దండి పోలీసులు రక్తం కారుతున్న ఆగారా మీరు ఆగమన్నారు కాబట్టి ఆగారబ్బా లేకపోతే పోలీసుల సంగతి మాకు తెలీదా పోలీసులు చిన్న ధర్నా ఎక్కడో చిన్న ధర్నా చేయాలంటేనే హౌస్ అరెస్టులు చేస్తారు మమ్మల్ని చిన్న ధర్నాకి ముందు రోజు ప్రెస్లో ఒక చిన్న స్క్రోలింగ్ వచ్చిందంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మా ఇంటి ముందు 4 పోలీసులు ఉంటారు ఇంత పెద్ద వినతిపత్రం ఇవ్వడానికని చెప్పి ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారంటే వాళ్ళ చేతుల్లోకి రాడ్లు ఎలా వచ్చినాయి వాళ్ళ చేతుల్లోకి రాళ్ళు ఎలా వచ్చినాయి అనేది ఇంటెలిజెన్స్ వర్గాలకి ఆ మాత్రం బుర్రలేదా అంటే ప్రిపేర్డ్గా వెళ్ళారు అక్కడికి ప్రిపేర్డ్గా తన్నించుకున్నారు ప్రిపేర్డ్గా రక్తం కారించుకున్నారు బయటకు వచ్చారు సినిమా చాలా పక్కాగా వచ్చింది అనుకున్నారు కాకపోతే సినిమాలో పెద్ద ఫెయిల్యూర్ కనిపించింది అనమాట అది రివర్స్ గేర్ అయింది సో ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఇంకా అలాంటి ఇలాంటి ప్రగల్భాలు పలకలేదన్నమాట చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారే చేయించారు వీళ్ళు దరిద్రం ఎంత దరిద్రంగా వెళ్తారంటే ముఖ్యంగా నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తున్నాను వీళ్ళ అధికార దాహానికి వీళ్ళ ధన దాహానికి అవతల వాడు ఏమైపోయినా పర్వాలేదు
అంటే అక్కడ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీని కాపాడుకోవాలి నేపథ్యంలో దాన్ని టర్న్ అప్ చేయడానికి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏకంగా వాళ్ళ మంత్రులు ఇల్లులే కాల్ చేసుకున్నాడు. అంటే రేపొద్దు నువ్వు నేను ఎంతో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ అధికార దాహానికి రేపొద్దున ప్రజల్ని కూడా వాళ్ళందరూ కూడా ప్రజల్ని కూడా కాల్చాలన్న సంగతి ఏంటి? ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టాలన్న సంగతి మనం ఎందుకు ఆలోచన చేసుకోవాలి? చాలా క్లియర్గా చెప్తున్నామండి, వీళ్ళ అధికార దాహానికి ఎంతవరకైనా ఒడిగడతారు. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నిన్న మన పేపర్లో చదివా, మహానాడు మేము అందరం సక్సెస్ మీట్లో ఉండి మహానాడు బాగా సక్సెస్ అయింది, వాళ్ళ బస్సు యాత్ర అంతా కూడా తుస్సుమన్నది అన్న సంగతి అందరికీ తెలిసిపోయిందన్న సంగతి తెలిసి బయటకు వచ్చి ఆత్మకూరు విషయంలో మీరు దమ్ముంటే పోటీ చేయండి. అంటే వీళ్ళు ఏ రకంగా మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు, ఏ రకంగా మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు, ఒక రకంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి తాలూకా కుటిల రాజకీయం బయటపడుతుంది. ఎందుకు కుటిల రాజకీయం అన్నానంటే, అరే బాబు రామకృష్ణారెడ్డి గారు మీరు ఆ రోజుకి రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సకల శాఖ మంత్రిగా వచ్చారో లేదో తెలియదు, కానీ 2002లో సిబిఎన్ సార్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాఘ్యా నాయక్ గారనే ఒక 2000 కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఆయన చనిపోయారు. చనిపోయిన సందర్భంలో ఆ ఒకసారి అసెంబ్లీలో ఒక తీర్మానం తీసుకున్నారు, ఎవరైనా పది ఉండగా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఎవరు కూడా పోటీ చేయకుండా ఏకగ్రీవంగా ఇవ్వాలి అని ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నాకు తెలిసి 2002లో తమరు ఇంకా విలేకరేమో, విలేకరి కింద జాయిన్ అయ్యారో లేదో కూడా తెలియదు సాక్షి పేపర్లో, ఐ థింక్ సో. కాబట్టి మీకు తెలియదు చరిత్ర, కాబట్టి చెప్తున్నాను అది సిబిఎన్ సార్ ఉన్నప్పుడు జరిగిన ఇష్యూమే. కాబట్టి ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా పోటీకి నిలబెట్టలే, కనీసం అది బుద్ధి ఎరగండి. ఈరోజు ఆత్మకూరు విషయంలో ఓ తొండలు కొట్టేస్తున్నారే, ఆత్మకూరు విషయంలో మీరు దమ్ముంటే పోటీ చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ పోటీ చేయరు కాబట్టి నేను తొడగొట్టేస్తానన్నారు. మీరు నిజంగానే తొడగొట్టేస్తున్నారు, ఇంక సవాలు ఇసిరేస్తున్నారు. నేను ఒక సవాలు ఇసిరుతా, ఓ పని చేద్దాం, మీరు ఇవన్నీ ఎందుకు కానీ ఆత్మకూరు ఒక్కటే ఎందుకు కానీ అసెంబ్లీ రద్దు చేసేయండి. మీకు నిజంగా దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం, ఎవరు సత్తా ఏంటో తెలిసిపోద్ది. పోనీ ఆ దానికి మీరు భయపడితే, అది కూడా చెప్తున్నా, దానికి మీరు భయపడితే ఇంకొక చిన్న నేను ఎక్సెంప్షన్ కూడా ఇస్తున్నా, మీ ఎంపీల వరకు ప్రత్యేక హోదాని బేస్ చేసుకుని, ఏదో ఎక్కువ ఎజెండా కూడా అవసరం లేదు, ప్రత్యేక హోదా ఎజెండాగా ఒక్కసారి ఎంపీలను రిజైన్ చేయమనండి. మా ఎంపీలు మేము రిజైన్ చేయమంటాం, మళ్ళీ ఎంపీల వరకు ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. ఎవరు గెలుస్తారో, ఎవరికి ఎవరు ముట్టికాయలేస్తారో తెలియచ్చు. ఇక్కడ కూడా మీరు కూడా దయచేసి కేంద్ర బలగాలను తెప్పించుకుందాం, కేంద్ర ఎన్నికల ఆఫీసులను తెప్పించుకుందాం, కేంద్ర ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మనం పోటీలు పెట్టించుకుందాం. అంటే విషయం ఏంటంటే మీరు తొడలు కొట్టేసినంత మాత్రాన మేమేదో రెచ్చిపోయి మాట్లాడేసి మేము తప్పుకు దొరుకుతాం అనుకోవడం, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడయ్య, జగన్మోహన్ రెడ్డి కాదు తుత్తుత్తు బెబ్బెబ్బే అని మాట్లాడడానికి. ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సూటిగా మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడతారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరా మీ తోకూపుడులు అవన్నీను ఒక్కసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నా సవాలు స్వీకరించే దమ్ముందో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లేదో నేను తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దురదృష్టం ఏంటంటే ఒక మహిళా మంత్రి ఒకటి రెండు రేపులకే ఇంత రాద్ధాంతం అని మాట్లాడారంటే, ఇక్కడ ఒక సందర్భం గుర్తు చేయాలండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆవిడ కూడా ఎమ్మెల్యేగా ఉంది, అసెంబ్లీ మీడియా హాల్లోనే ఆవిడ ఒక మాట అనింది, మహా అయితే ఏం చేస్తారు రేప్ చేస్తారనింది రోజా గారు. అది సందర్భంలో గుర్తు చెయ్యాలి కాబట్టి చేస్తున్నా నేను. అంటే రేప్ను కూడా చాలా ఈజీగా తీసుకునేటంత పెద్ద మనసు ఏ ఆడదానికి ఉండదు. ఆవిడకి తప్పించి ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడదానికి కూడా రేప్ అనే పదం చాలా పెద్ద పదం. ఆవిడ అలాంటిది మీడియా హాల్లో మీడియా పర్సన్స్ అందరూ ఉండగానే మహా అయితే ఏం చేస్తారు రేప్ చేస్తారు, అంతకుమించి ఏం చేస్తారు అని మాట్లాడగలిగిందంటే ఆ రోజే మేము ఊహించుకోవాలి ఆవిడ తాలూకా స్థాయి రేపుల విషయంలో. అటువంటిది ఈరోజు ఒకటి రెండు రేపులు ఆవిడ మీద ఆవిడే సెటైర్ వేసుకోవడానికి, ఆవిడ మీద ఆవిడ మాట్లాడడానికి, డాక్టర్ అనుకుని మాట్లాడుకునేటప్పుడు పక్క వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఒకటి రెండింటికి రాద్ధాంతంలాగే కనిపిస్తుంది ఆవిడకి. సో అది ఆవిడ తాలూకా మంత్రి తాలూకా మనస్తత్వం, మనం ఏం చేయలేం, దౌర్భాగ్య పరిపాలన ఉన్నాం కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
ఎందుకంటే నేను అంటాను ముఖ్యమంత్రి ఏమో నానా యాగి చేశారు తిరుపతమ్మ చచ్చిపోయిన గుంటూరులో ఏదో జరిగిందని నానా యాగి చేశారని ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు. హోమ్ మినిస్టర్ ఏమో ఆవిడ తల్లుల పెంపకం గురించి మాట్లాడుతుంది యాదృచ్ఛికంగా జరుగుతుందని హోమ్ మినిస్టర్ మాట్లాడింది. సో ఈవిడ ఒకటి రెండు అంటే వీళ్ళ విషయంలో నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళు అసలు ఆడాలేనా ఆ పెద్ద డౌట్ నాకు వస్తుంది. ఎందుకంటే ఏ ఆడదానికైనా ఆత్మాభిమానము అన్నసరికి ఒక మంచి ప్రయారిటీ ఇస్తారు. అందులోని మా దేనికైనా హిందూ సంప్రదాయం ప్రకారం ఏమనియండి ఎక్కడైనా ఏ ఆడపిల్లకైనా అత్యాచారం జరగటం కానీ ఒక మాట క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తేనే కుళ్ళి కుళ్ళి ఏడ్చిద్ది ఇంట్లోకి వెళ్ళి ఒక ఆడపిల్ల. క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తేనే ఏడ్చిద్ది ఒక ఆడపిల్ల. అటువంటిది రేప్ జరిగి హత్యలు గామింపబడి ఇళ్ళల్లో నుంచి బయటికి రాలేక తల్లిదండ్రులు ఇళ్ళల్లోంచి పరువు పోయిందని బయటికి రాలేక అల్లాడిపోతూ ఉంటే అలాంటి వాటిని కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నారంటే వీళ్ళకి ఆడపిల్లల మానాలు ప్రాణాలంటే లెక్కుందా? వీళ్ళ గురించే మనం మాట్లాడుకొని ఇలాంటి వాళ్ళ మనం ఈరోజు చెప్పించి కొట్టుకోవాలి. జనాలందరూ కూడా చెప్పించుకొట్టుకోవాలి ఇలాంటి ఈడియట్స్ అందరినీ కూడా ఎమ్మెల్యేలని మంత్రుల్ని చేసినందుకు. అంతకుమించి ఓట్లేశారు కదండి, అనుభవించాల్సిందే మనం. ఇంకో 2 సంవత్సరాలు